పేరు వి అవంతిక. తెనాలి మండలం పెదరావురు గ్రామం నుంచి మేము వచ్చాము. మాకు తెలుగు సబ్జెక్ట్ సరిగ్గా అర్థం కావట్లేదు. ఆ విషయం హెచ్ఎం టీచర్ని అడిగితే మీకెందుకు మీరు మూసుకొని కూర్చోండి అంటున్నారు. అందుకని మేము పేరెంట్స్ని పిలిస్తే వాళ్ళని 1.5 అవర్ నుంచో పెట్టారు. అప్పుడు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ లేదు. ఆ హెచ్ఎం టీచర్ తెలుగు సార్ వాళ్ళకి అసలు రెస్పాన్సిబిలిటీ లేదు. మాకు ఇప్పుడు 9th అంటే ఇప్పుడు స్కూల్లో వాళ్ళు మార్క్స్ వేస్తారు, మేము వేయించుకుంటాం. 10th మాకు కాదు, వేరే స్టేట్ వాళ్ళు వచ్చి మార్క్స్ వేస్తారు. పేపర్ కరెక్షన్ చేసేది వేరే స్టేట్ వాళ్ళు. మాకు తెలుగులో తక్కువ మార్క్స్ వచ్చి మేము ఫెయిల్ అయ్యామంటే అసలు ఎలా ఉంటుంది? అందుకని చెప్పి మేము ఇక్కడ దాకా వచ్చాము. ఆల్రెడీ 10th వాళ్ళు డిఈఓ గారికి లెటర్ రాసి మా హెచ్ఎం సార్కి ఇవ్వమంటే వాళ్ళు చించేసి పేపర్ పడేశారంట. అందుకని మేము అక్కడ కుదరదని చెప్పి ఇక్కడికే వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. మాకు తెలుగు సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. అది మేము పోయిన ఇయర్ కూడా ఆయన్నే వేశారు. ఈ ఇయర్ మేము 9th, పోయిన ఇయర్ 8th. ఎలానో ఆయన వేశారు, మేము వేయించుకున్నాము, బాగానే ఉంది. ఈ ఇయర్ మేము అర్థం కావట్లేదని హెచ్ఎం టీచర్ దగ్గరికి వెళ్తే హెచ్ఎం టీచర్ అన్నారు మూసుకొని కూర్చోండి అన్నారు. అసలు మేము పేరెంట్స్ దగ్గర వద్దు, ఆయన దగ్గరికి హెచ్ఎం టీచర్కి అడిగాము. ఇలా అడిగితే ఇలా చెప్పారు, మాకు అసలు తెలుగు అర్థం కావట్లేదు, తెలుగు సార్ని మార్చండి, కొంచెం హెచ్ఎం టీచర్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అని పేరెంట్స్ని పిలిపిస్తే పేరెంట్స్ని 1.5 అవర్ ఆపారు. ఆపితే హెచ్ఎం టీచర్ ఏం రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవట్లేదు.